మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ ఊపిరితిత్తులు పాడవడంతో చనిపోయారు. 2017 నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు, కానీ లంగ్స్ పూర్తిగా డామేజ్ కావడంతో చనిపోయారు అని డాక్టర్లు తెలియజేశారు. అయితే సామాన్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శిరీష్ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను ప్రేమించాడు. శ్రీజ ప్రతిరోజు ఎల్బీ స్టేడియంలో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసేందుకు వచ్చేవారు. ఆమె జాతీయ స్థాయిలో ఆడాలనుకున్నారు కూడా. ఈ వార్త ఆ రోజుల్లో న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది. శిరీష్ కు తన సోదరి ద్వారా శ్రీజ పరిచయమైంది. అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతోంది శ్రీజ. తన ఫ్రెండ్స్తో కలిసి కాఫీ షాప్లకు వెళ్లేది, అక్కడ కలుసుకునేది. అంటే కామన్ ఫ్రెండ్స్ ద్వారా కూడా శ్రీజ పరిచయమైంది. ఆ పరిచయం కాస్త తొలిచూపులోనే ప్రేమకు దారితీసిందని వారే పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు. కానీ దాదాపుగా 4 ఏళ్లు సీరియస్గా ప్రేమించుకున్నారు శిరీష్ శ్రీజలు. మైనార్టీ తిరగకపోవడంతో శ్రీజ కూడా తన లవ్ అఫేర్ను దాచిపెట్టింది. కానీ శ్రీజ అప్పటికే ఓ కుర్రాణిని ప్రేమిస్తుందన్న విషయాన్ని గుర్తించారు చిరంజీవి తల్లి సురేఖ. దీంతో ఆమెను చదువు ఆపించేశారు, ఇంట్లోనే ఆమెను ఉంచారు. దాదాపు 10 నెలల పాటు ప్రియుడికి దూరంగా ఉంది శ్రీజ. కానీ ఫ్రెండ్స్ ద్వారా మాత్రం రాయబారం నడిపేది. అలాగే అప్పట్లో ఇంటర్నెట్ ద్వారా కూడా వీరు మాట్లాడుకునేవారు. మొదట నమ్మకంగా ఉన్న శ్రీజ ఆ తర్వాత సడన్ గా ఇంట్లో నుంచి లేచిపోయి బోయినపల్లిలోని ఆర్య సమాజ్లో అక్టోబర్ 17, 2007 పెళ్లి చేసుకుంది. అయితే మీడియాకు తెలియకుండా ఉంటే తనను తల్లిదండ్రులు బెదిరించి బలవంతంగా తీసుకెళ్తారనే భయంతో శ్రీజ మీడియాకు లీక్ చేసింది. ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా దూకుడుగా ఉండేది. టీవీ ఛానల్స్ అప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంది అనే వార్తలు దుమ్మి రేగిపోయాయి. ఈలోపు సడన్ గా పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీజ. మా నాన్న చాలా పవర్ఫుల్, మా బాబాయ్తో పాటు అందరికీ పలుకుబడింది. నన్ను నా భర్తను విడదీస్తారు, నన్ను బలవంతంగానైనా లాక్కుపోతారు. మాకు నా అత్తమామలకు భద్రత కావాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు వాహనాల్లో పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు శ్రీజ. ఈ వివాదం నానా రచ్చా చేసింది. చిరంజీవి కుటుంబం కూడా చాలా ఆందోళనకు గురైంది. శ్రీజను సామాన్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శిరీష్ ను విడదీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారనే టాక్స్ కూడా వినిపించాయి. అయితే శిరీష్ పై చిన్నప్పుడే ఓ కేసుందని, ఒక బాలికను వేధించాడని పోలీసులు తెలపడం కూడా సంచలనం రేపింది. కాకపోతే ఆ కేసులో శిరీష్ కు శిక్ష పడలేదు. ఎందుకంటే బాధితురాలు శిరీష్ కు వ్యతిరేకంగా ఏమీ చెప్పకపోవడంతో ఆ కేసును కొట్టేశారని చెప్పారు. కానీ ఇవన్నీ తప్పుడు ఆరోపణలని శిరీష్ చెప్పుకొచ్చాడు. తనను శ్రీజను విడదీసేందుకు అల్లిన కట్టు కదా అని చెప్పారు ఆయన. అయితే తమకు హైదరాబాద్ లో రక్షణ లేదని ఢిల్లీకి పారిపోయారు శిరీష్ శ్రీజ. అది కూడా ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు 6 కార్లు మార్చి ప్రయాణం చేశారు. అక్కడ ఢిల్లీకి వెళ్లగానే హైకోర్టులో పిటిషన్ వేశారు. నా తల్లిదండ్రులు చాలా పవర్ఫుల్, మాకు భయంగా ఉంది, పోలీస్ భద్రత కావాలన్నారు. దీంతో ఢిల్లీ హైకోర్టు విచారణ చేసి వారికి భద్రత కల్పించింది. దాదాపుగా 7 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న శ్రీజ శిరీష్లు హైదరాబాద్కు వచ్చారు. ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి తన కూతురు ప్రేమ విషయంపై నోరు మెదిపారు. అమ్మా స్వీటీ, నేను నీకు హాని చేయను, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉంటే చాలు, మా నుంచి నీ ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండదని మీడియాముఖంగా హామీ ఇచ్చారు చిరంజీవి. ఇలాంటి కష్ట సమయంలో మాకు అండగా ఉన్న వారికి కృతజ్ఞతలు అని చెప్పిన చిరంజీవి వెళ్లిపోయారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తన తుపాకీని మీడియా ముందు ప్రదర్శించి దాన్ని సరెండర్ చేస్తున్నట్లు చెప్పారు. ఇది లైసెన్స్డ్ గన్, దీన్ని నేను సరెండర్ చేస్తున్నాను, ఎందుకంటే మా నుంచి శ్రీజకు ఎలాంటి ముప్పు లేదని చెప్పడానికేనని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనం సృష్టించింది. ఆ తర్వాత శ్రీజ శిరీష్లు 2011 వరకు కలిసే ఉన్నారు. ఈలోపు వారికి కూతురు పుట్టింది. కూతురు పుట్టిన సమయంలో కూడా చిరంజీవి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా చిట్టి తల్లి తల్లయింది, నాకు మనవరాలు పుట్టింది, నన్ను తాతన చేసిందని మురిసిపోయారు ఆయన. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ సడన్ గా శ్రీజ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటికే శ్రీజ శిరీష్ల మధ్య విభేదాలు వచ్చినట్లు కూడా వార్తలొచ్చాయి. ఆ తర్వాత గృహహింస కేసు పెట్టారు ఆమె. తనను 50 లక్షలు తీసుకురావాలని చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడు, శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడని తన పిటిషన్లో రాశారు శ్రీజ. ఈ విషయం తప్పని చెప్పిన భరద్వాజ్ పోలీసులకు దొరకకుండా శిరీష్ పారిపోయాడు. దాదాపు 7 రోజుల తర్వాత కోర్టుకు లొంగిపోయాడు. ఎందుకంటే ముందస్తు బెయిల్ కోసం వెళ్లిన సుప్రీంకోర్టు తిరస్కరించింది, కింది కోర్టులో తేల్చుకోవాలని చెప్పింది. దీంతో ఇక వేరే దారి లేక 14 రోజుల పాటు రిమాండ్లో ఉన్న శిరీష్ ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు. ఇక తప్పని పరిస్థితులలో శిరీష్ తన భార్య శ్రీజకు విడాకులు ఇచ్చాడు. అయితే మొత్తానికి కొంత డబ్బు ముట్టజెప్పి విడాకులకు ఒప్పించారన్న టాక్ కూడా వినిపించింది. లేదంటే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి పరువు పోగొట్టుకోవడం వృధా అనే ఆలోచనతో విడాకులు ఇప్పించారనే రూమర్స్ వచ్చేశాయి. మరోవైపు తన మీద భార్య కేసు పెట్టడంతో ఇటు శిరీష్ కూడా విడాకులు ఇవ్వక తప్పలేదు. తన కూతురును కూడా శ్రీజకి అప్పగించి విడాకులు తీసుకున్నాడు. అయితే ఈ వ్యవహారంలో శిరీష్దే ఎక్కువగా తప్పుందని వార్తలొచ్చాయి. పెద్ద స్టార్డం ఉన్న తండ్రిని కాదని, నేను రిస్క్ తీసుకుని తల్లిదండ్రుల పరువును బజారున వేసి వస్తే తనను ప్రేమగా చూసుకోలేదని ఫీల్ అయిందట శ్రీజ. పైగా తను సంతోషంగా ఉండాలని తండ్రి ఇచ్చిన డబ్బును కూడా దుర్వినియోగం చేశాడనే బాధలో ఉందట. అందుకే ప్రాణంలా చూసుకునే తండ్రి దగ్గరకే వచ్చేసిందట శ్రీజ. అయితే శ్రీజ మేజర్గా మారిన సమయంలో ఆమె అకౌంట్లో 32
కోట్ల రూపాయలు వేశారని, ఆ డబ్బు కోసమే శిరీష్ ట్రాప్ చేశాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అంత పెద్ద మొత్తం ఆమె పేరు మీద వేస్తే ట్యాక్స్ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. కానీ భారీగానే ఆమె అకౌంట్ లో డబ్బుండడంతో ఇద్దరు రిచ్ గానే గడిపారనే వార్తలు వచ్చాయి. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తానని చెప్పి భారీగా శ్రీజ దగ్గర డబ్బు తీసుకుని దుర్వినియోగం చేశాడనే రూమర్స్ కూడా వినిపించాయి. ఈ డబ్బు విషయంతో పాటు మంచి కెరీర్ లేకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఆ క్రమంలోనే చేయి చేసుకోవడంతో చిరంజీవి ఇంటికి వెళ్లిపోయిందట శ్రీజ. ఇటు తన ముద్దుల చిన్న కూతురు ఇంటికి రావాలని ఆయన చాలా ఏళ్లుగా ఎదురు చూశారు. ఇంట్లో శ్రీజ మీదనే మెగాస్టార్ చిరంజీవికి ఎక్కువ ప్రేమ. కానీ ఆమె ప్రేమ పెళ్లి బాగా బాధించిందట. కానీ శ్రీజ కోసం శిరీష్ కి మెగాస్టార్ చిరంజీవి ఫిల్మ్ కౌన్సిల్ లో కూడా పదవి ఇప్పించారు. ఇక ఎట్టకేలకి 2014లో లీగల్ గా శ్రీజ శిరీష్ విడిపోయారు. ఇక ఇటు శ్రీజ కళ్యాణ్ దేవ్ అనే వ్యాపారవేత్త కొడుకును పెళ్లి చేసుకున్నారు. ఇది పెద్దల కుదిర్చిన సంబంధమే. కానీ ఇక్కడ కూడా ఇద్దరికి పొసగలేదు. దీంతో కూతురు పుట్టాక విడిపోయారు. మరోవైపు కళ్యాణ్ మరో పెళ్లికి కూడా సిద్ధమైపోయాడు. అయితే 2017లో పాలిటిక్స్ లోకి వచ్చాడు శిరీష్ భరద్వాజ్. తనకు ఉన్న పరిచయాలతో ఆయన బీజేపీలో చేరారు. మోడీకి పెద్ద ఫ్యాన్. సహజంగానే బ్రాహ్మిణ్ కావడంతో తనకు ఉన్న ఇతర ఉన్నత స్థాయి నాయకుల ద్వారా బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ గా మారిన సమయంలోనే 2019లో రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు విహన. ఈమె డాక్టర్. అయితే పెళ్లి తర్వాత ఇద్దరు చెన్నై వెళ్లిపోయారు. అప్పుడు కొన్నాళ్ల పాటు ఇద్దరు బాగానే గడిపారు. ఇటు విహనకు కూడా రెండో వివాహమే అని సమాచారం. కానీ వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. 3 రోజుల తర్వాత శిరీష్ సోషల్ మీడియా ద్వారా తన రెండో పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు. పెళ్లైన ఏడాదికే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డాడు శిరీష్. చెన్నైలోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. తన భార్య డాక్టర్ కావడంతో అక్కడే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. కానీ మెల్లిగా లంగ్స్ పాడవుతూ వచ్చాయి. కానీ అనారోగ్యంతో జూన్ 19 ఉదయం కన్నుమూశాడని బంధువులు మీడియాకు తెలియజేశారు. అలా సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి డిగ్రీ చదువుకుంటున్న సమయంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురును లేపుకుపోయి పెళ్లి చేసుకున్న శిరీష్ సెంటర్ ఆఫ్ ది న్యూస్గా మారాడు. 15 ఏళ్ల వయసు నుంచే శ్రీజ శిరీష్ను ప్రేమించిందట. అప్పటికి శిరీష్ వయసు 19 ఏళ్లే. కానీ వాళ్ళిద్దరి ప్రేమను ముందే గుర్తించారు చిరంజీవి. కానీ ప్రేమ పెళ్లిని మాత్రం ఆపలేకపోయారు. చివరకు లేచిపోయి పెళ్లి చేసుకుంది. మరోవైపు శ్రీజ 2 పెళ్లిళ్ళు కూడా సక్సెస్ కాలేదు. ఇటువైపేమో 2వ పెళ్లి చేసుకుని హాయిగా బ్రతకాలనుకున్న శిరీష్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇద్దరు జీవితాలు విషాదభరితమే. కానీ తన చిన్న కూతురుకు ఇద్దరు కూతుళ్ళైనా కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు మెగా దంపతులు. ఆ విషయంలో శ్రీజ అదృష్టవంతురాలని చెప్పొచ్చు. ఇక శిరీష్ను నేటికి అతన్ని చిరంజీవి చిన్న కూతురు మాజీ భర్తే అంటున్నారు. కానీ వారి వివాహం సక్సెస్ఫుల్గా సాగలేదు. ఇటు బాగా బరువెక్కిన శిరీష్కు మెల్లిగా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. చివరకు ఊపిరితిత్తులు పాడయ్యాయని బంధువులు తెలియజేశారు. అలా శిరీష్ 39 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. కానీ మెగాస్టార్ జీవితంలో ఇది మరిచిపోలేని మలుపని చెప్పొచ్చు. ఆయన కలలో కూడా అనుకోని ఘటన. పెద్ద హీరోగా తాను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు, కోట్లాది మంది అభిమానులను ఈ ఘటన కలచివేసింది. అయితే తెలిసి తెలియని వయసులో ఎవరైనా తప్పు చేయడం కామనే. కానీ ఆ బాధ నుంచి తేరుకునేందుకు మెగాస్టార్ ఫ్యామిలీకి చాలా సమయమే పట్టింది. కానీ శ్రీజ లైఫ్ను ఎలా సెటిల్ చేయాలనుకున్నా కూడా కుదరలేదు. ఇటు శిరీష్ కూడా సెటిల్ అయ్యే సమయానికే ప్రాణాలు కోల్పోయాడు. అవును, ఇవి దేవుడు రాసిన కథలు. మరి సిరీస్ లైఫ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.